పుదుచ్చేరి సీఎం రంగస్వామిపై యుద్ధం ప్రకటించారు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్. గడువులోగా 15 డిమాండ్లు పరిష్కరించకపోవడంతో సీఎంకు అల్టిమేటం ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి రంగస్వామి విఫలమయ్యారంటున్న యానాం ఎమ్మెల్యే అశోక్ ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. అదే టైంలో సీఎం రంగస్వామి డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. హామీ ఇచ్చినట్లుగా తమ డిమాండ్లు నెరవేరిస్తే ముఖ్యమంత్రికి పూలతో స్వాగతం పలుకుతాం, లేదంటే చెప్పు దెబ్బలు తింటారంటూ హాట్ కామెంట్స్ చేశారు అశోక్. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా యానాంలో అడుగు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యే అశోక్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్న అశోక్ ప్రభుత్వం ముందు పెట్టిన 15 డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.